హాయ్ ఫ్రెండ్స్, పెళ్ళైన మహిళలు నల్ల పూసలు ఎందుకు ధరిస్తారో తెలుసా? మన హిందూ సాంప్రదాయాల ప్రకారం పెళ్ళి అయిన తర్వాత మహిళ కొన్ని ఆభరణాలు ఖచ్చితంగా ధరించవలసి ఉంటుంది. అందులో ముఖ్యంగా మంగళసూత్రం, కాలిమెట్టెలు, నల్ల పూసలు ఇవన్నీ పెళ్ళైన తర్వాత ధరిస్తారు. ఈ విధంగా ఆభరణాలు ధరించడం మన సాంప్రదాయంలో ఒక భాగం అని చెప్పవచ్చు. అయితే ఈ ఆభరణాలు ధరించడానికి ఒక్కో దానికి ఒక్కో కారణం ఉంది. అయితే ప్రస్తుతం పెళ్ళైన మహిళలు మాత్రమే నల్ల పూసలు ఎందుకు ధరిస్తారో ఇక్కడ తెలుసుకుందాం. పూర్వకాలంలో పెళ్లి తర్వాత మహిళ మంగళసూత్రాన్ని నల్లపూసల్లో వేసుకునే ధరించేది. పూర్వం ఈ నల్లపూసలు నల్లమట్టితో చేసేవారు. ఈ నల్ల మట్టితో తయారు చేసిన పూసలను వేసుకోవడం ద్వారా ఆ పూసలు మన ఛాతిపై పడడం ద్వారా మన శరీరంలో ఉన్న వేడిని తొలగిస్తుంది. ఈ విధంగా నల్ల పూసలు మన శరీరంలో వేడిని తగ్గించడం ద్వారా అనేక గుండె సంబంధిత సమస్యల నుంచి మనల్ని రక్షించుకోవచ్చు. అలాగే మట్టితో తయారు చేసిన నల్ల పూసలు దండను వధువరులచే నీల లోహిత గౌరీకి పూజ చేస్తారు. ఈ విధంగా పూజలు చేయడం ద్వారా ఆ గౌరీమాత అనుగ్రహం కలిగి వారి జీవితాంతం కలిసిమెలిసి సుఖంగా ఉంటారని శాస్త్రం చెబుతుంది. ఇక అంతేకాకుండా వధువు నిత్యం దీర్ఘ సుమంగళిగా ఉండాలని భావించి ఈ గౌరీ వ్రతం చేస్తారు. నీలలోహిత గౌరీ సన్నిధి నందు నల్లపూసలు దండను ధరించడం వల్ల వధువు సంబంధించిన ఎటువంటి జాతక దోషాలైనా పోతాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే లైక్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో. పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ మీద క్లిక్ చేయండి.